బాగున్నారా? ఆ బానే ఉంటారులేండి, రేపటి నుంచి సెలవులు కదా, హ్యాపీగానే ఉంటారు. ఛా, అయినా నేను మీతో మాట్లాడుతున్నానేంటి? నా అంత తెలివి కలిగిన అమ్మాయి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ముత్యాలు రాలిపోతాయి. అదిగో రెండు పిచ్చిగొర్రెలు వస్తున్నాయి చూడండి, వాళ్ళని ఎలా వెదవలను చేస్తాను. మర్చిపోయా, మీకు ప్రశ్న, రెండు కాళ్ళతో చెట్టెక్కి మూడు కాళ్ళతో దిగే జంతువు పేరేంటో కనుక్కోండి చూద్దాం. అద్దరింది కదా, ఆలోచించండి. అబ్బో, అక్కడ ఎచ్చులు వెంకటలక్ష్మి ఉంది, దాని ఎచ్చులు భరించలేము, వెళ్దాం పదా. ఏంటే అమ్మో, పోదా పదే. ఏంటే ఎక్కడికి వెళ్తున్నారు, రండి రండి. అబ్బా పనుంది లేదే. ఏం పని, ముందు నేను చెప్పే విషయం వినండి. అబ్బో మొదలు పెట్టేసిందా, ఇక తట్టుకోలే. ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి, ఓకేనా? అలాగే ఏంటో చెప్పు. నేను చెప్పే విషయం మీకు తెలుసా? తెలీదు. తెలియని వాళ్ళకి చెప్పేది ఎందుకులే, చూసావే దాని పిచ్చి, వెళ్ళామంటే వింగు. ఆ కాకు మళ్ళీ అడుగు. నేను చెప్పే విషయం మీకు తెలుసా? తెలుసు. తెలిసిన వాళ్ళకి చెప్పేది ఎందుకులే. ఓరి దీనేశాలు, నువ్వు అది చెప్పు, నేను ఇది చెప్తాను. మళ్ళీ అడుగు. నేను చెప్పే విషయం మీకు తెలుసా? తెలుసు. తెలీదు. ఇంకేముంది, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలిసిపోతుంది. ఆ బాబు నీ నవ్వు, నీకే తెలివి ఉందని విర్రవీక్కు. మన ఊరికి ఒక కొత్త డాక్టర్ అమ్మ వచ్చిందంటగా, తెలివిలో ఆమె నీకంటే రెండు ఆకులు ఎక్కువే. మా దగ్గర కాదు నీ తెలివి, ఆమె దగ్గరికి పో, నీ తిక్క కుదిరిద్ది. ఇంపాసిబుల్. నీ అంతం ఆ డాక్టర్ అంత చూస్తా, ఓకేనా? కాంపౌండర్ కనకం, ఎక్కడే నువ్వు, ఎక్కడున్నా? అబ్బా ఏంటండి. అవును, వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఏంటండి, ఈ ఊర్లో ఎవరు రావట్లేదండి. ఓ అలానా, అయితే కొత్త ప్లాన్ వేయాల్సిందే. ఏం ప్లాన్? రాత్రి ఒకటి రెడీ చేసా, అది తీసుకురా ఒకసారి. ఇంకా పేషెంట్లే పేషెంట్లు, ఇంకా పెట్టు, బయట పెట్టు ఒకసారి. ఏంటేంటి, బ్రష్కి పేస్ట్ ఎలానో, మన హాస్పిటల్కి కూడా ఇంకా పేషెంట్లే పేషెంట్లు, పెట్టి చూద్దాం. డాక్టర్ గారు, ఆ బోట నిజమేనా? అవునమ్మా నిజమే, ఏంటి నీ ప్రాబ్లం? అయితే ఇవాళ ఈ డాక్టర్ నా చేతిలో అయిపోయింది. డాక్టర్ గారు, అసలు నా నాలుకకు అసలు రుచే తెలియడం లేదండి. ఓ అలానా, ఒకసారి నోరు తెరవమ్మా. ఓకే, టేస్ట్ తెలియాలి. నా కార్డు ఏముందబ్బా? అమ్మాయి కనుకో, ఆ బొద్ద నంబర్ 75 తీసుకురమ్మా కొంచెం. నోరు తెరవమ్మా ఒకసారి. చిచ్చి, కిరోసిన్ పోసారేంటండి? చూసారా అండి, మీ నాన్నకి బాగా రుచి తెలిసింది. ఇక 100 ఇవ్వండి అండి, 100 ఇవ్వండి. అయ్యో, అనవసరంగా 100 రూపాయలు పోగొట్టుకున్నానే. ఈసారి ఎలా అయినా ఈ 100 500 పట్టేయాల్సిందే. టుడే రాండమ్మా, రాండి. ఏంటి అలా చూస్తున్నారు మీరు? మీరు డాక్టర్ గారేనా? ఇది హాస్పిటలేనా? ఏంటోనండి, నాకు అసలు ఏం గుర్తుండడం లేదు, జ్ఞాపక శక్తి మొత్తం పోయింది. ఓ అలానా, డోంట్ వరీ, ఐఎమ్ హియర్. అలా కూర్చోమ్మా. అమ్మాయి కనుక ఆ 10 నంబర్ 75 తీసుకురమ్మా. ఎన్నిసార్లు 10 నంబర్ 70 అండి? ఏ జబ్బుకైనా ఆ 10 నంబర్ 70నేనా? అందులో ఏముంది, కిరోసినేగా? చూసారండి, మీకు చాలా జ్ఞాపక శక్తి చాలా బాగుందండి. ఇక మీకు తెలిసినట్టేగా నాకు 100 ఇవ్వండి మళ్ళీ. అయ్యయ్యో, అనవసరంగా 200 పోగొట్టుకున్నాను. ఈసారి మంచి ప్లాన్ వేయాల్సిందే, లేకపోతే నా పరు మొత్తం పోతుంది. నెక్స్ట్ డే రామ్మారా. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి, పొలమా బాగానే ఉందిగా. అయ్యో పొలం కాదండి ప్రాబ్లం. ఏంటోనండి, నాకు అసలు ఏం వినిపించడం లేదండి. ఓ అలానా, పర్లేదులండి, అలా కూర్చోండి. అమ్మాయి కనకం, ఆ 10 నంబర్ 70 తీసుకురమ్మా. ఏంటి, ఎన్నిసార్లు 10 నంబర్ 70 డాక్టర్? ఓ మీకు చాలా బాగా తెలిసిందండి, మళ్ళీ 100 ఇవ్వాల్సిందే, జ్ఞాపక శక్తి. అలాగే అన్నీ బాగా తెలుసుకున్నారండి, 100 రూపాయలు ఇచ్చేళ్ళండి. అయ్యో, 300 రూపాయలు పోగొట్టుకున్నానే, ఎలా అయినా ఈ 300 500 పట్టాల్సిందే. నెక్స్ట్ డే డాక్టర్ గారు మళ్ళీ వస్తుందండి. ఓ అలానా, సరేలే రాణి, ఎక్కడో ఒక చాటు చిక్కిద్దిలే.
అలా కూర్చో అమ్మ, అలా కూర్చోబెట్టండి కొంచెం ఆమెని. ఏంటండి నీ ప్రాబ్లం? ఏంటోనండి, నా కళ్ళు అసలు కనిపించడం లేదు. నా కళ్ళను ఎలా అయినా మీరే తెరిపించాలి. ఓ అలానా? సారీ అండి, మీ కళ్ళు నేను తెరిపించలేనండి. ఇంకా ఏంటి, నా కళ్ళను తెరిపించలేరా? అయితే 500 ఇస్తా అన్నారుగా, జబ్బు నయం చేయలేకపోతే ఇవ్వండి. ఓ ఇదిగోండి. ఏంటండి 100 రూపాయలు ఇచ్చారు? చూసారండి, మీకు చాలా బాగా కళ్ళు కనిపిస్తున్నాయండి. అదే ఇదే అనవసరంగా 400 రూపాయలు కా చేసుకున్నా. అవునమ్మా, తెలివి అనేది ఒక డబ్బులాగా ఒక వస్తువు కాదు. అది ఎవరు ఎంత ప్రయత్నం చేస్తే వారి సొంతం అవుతుంది. అలాగే నువ్వు తెలివి వాడితే నేను అతి తెలివి వాడానమ్మా. ఇక వెళ్ళండి. సారీ అండి, ఇప్పటి వరకు తెలివి అనేది నా ఒక్కదాని సొత్తే అనుకున్నాను. సారీ డాక్టర్ గారు. మర్చిపోయా, మీకు ఒక ప్రశ్న వేశాను కదూ. సారీ, ఆ ప్రశ్నకు అసలు సమాధానమే లేదు. మిమ్మల్ని ఫూల్స్ చేద్దామనుకొని నేనే ఫూల్నయ్యా. ఉంటా మరీ.